చిలక శారీరకంగా అందగత్తె కాకపోయినా ఆమెకు హృదయం ఉంది. అది ముద్దును గాఢంగా ప్రేమించింది. కాని ఆ రోజు తన కళ్ల ముందే ఒక నవవధువును ముద్దు చంపించడం చూసిన మరుక్షణమే ఆమె హృదయం ముక్కలైపోయింది. అంతేకాక తన మామ చిదానందం, బావ ముద్దు ఇద్దరూ దేశద్రోహులు. వాళ్లు సంఘ విద్రోహ కార్యకలాపాలు చేస్తున్నారని గమనించింది. అంతేకాక నయనతార భర్తను తన మామ చిదానందం కిడ్నాప్ చేసి ఎక్కడో బంధించాడని కూడా ఆమె తెలుసుకుంది. దాంతో తన మామ కారణంగా కుమార్తెను పోగొట్టుకుని భర్తకు దూరమై అలమటిస్తున్న నయనతార మీద ఆమె హృదయంలో ఎనలేని సానుభూతి ఏర్పడిపోయింది. ఎలా అయినా నయనతారకు సాయం చెయ్యాలి. చిదానందం నిజస్వరూపాన్ని బయటపెట్టించాలని చిలక నిశ్చయించుకుంది. అందుకు తగిన అవకాశం కోసం ఆమె ప్రతీక్షణం ఎదురుచూడసాగింది. కొద్ది రోజులు అన్వేషణలో గడిచిపోయిన తర్వాత ఆ రోజు చిలకకు ఒక మంచి అవకాశం దొరికింది. మరనాడు జనవరి 26 రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా 5 లారీల ఫర్నిచర్ బొంబాయిలో ఉన్న వికలాంగుల కోసం పంపిస్తున్నాడు చిదానందం. ఆ ఫర్నిచర్ నిండా భారీ ఎత్తున డ్రగ్స్ నింపున్నాయి. ఆ లారీలను గవర్నర్ చేతుల మీదుగా బొంబాయిలోని వికలాంగులకు పంపిస్తున్నాడు. ఈ రహస్యం చాటు నుండి తెలుసుకున్న చిలక హృదయం అగ్నిగుండంలా మండిపోయింది. ఆమె వెంటనే నయనతార దగ్గరకు బయలుదేరింది. 100 రోజులు రాత్రింబవళ్ళు అవిశ్రాంతిగా ద్రోణాచార్య దగ్గర అద్భుతమైన శిక్షణను పొంది ఆ రోజే ఇంటికొచ్చింది నయనతార. ఆమె చిదానందం మీద యుద్ధభేరి మోగించడానికి మానసికంగా శారీరకంగా పూర్తిగా సిద్ధమైంది. సరిగ్గా అప్పుడే చిలక నయనతార దగ్గరకొచ్చి తను తెలుసుకున్న రహస్యం చెప్పింది. అది విన్న వెంటనే నయనతార హృదయం ఆగ్రహంతో ఊగిపోయింది. ఆమె మరనాడు చిదానందం మీద ఘోరమైన దెబ్బ తీయబోతోంది. చిలకకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసింది. చిలక వెళ్ళిపోగానే నయనతార కార్తికేయను కలుసుకుని చిదానందం లారీల మీద దాడికి పథకం సిద్ధం చేసింది. జనవరి 26 ఉషోదయానికి ముందే చిదానందం 4 లారీల ఫర్నిచర్తో గవర్నర్ నివాసం వద్దకు చేరుకున్నాడు. అంతకు ముందు రోజే అతడు ఆ కార్యక్రమానికి గవర్నర్ దగ్గర అపాయింట్మెంట్ సంపాదించాడు. సరిగ్గా 6 గంటలకు లారీలను బొంబాయి పంపించే కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం కోసం గవర్నర్ బయటకొచ్చాడు. గవర్నర్ లారీల ముందు నిలబడి జాతీయ జెండా ఊపితే 4 లారీలు బొంబాయి దిశగా బయలుదేరతాయి. అప్పటికి పత్రికా విలేకరులు, ఫోటోగ్రాఫర్లు కూడా పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. గవర్నర్ జాతీయ జెండా చేతుల్లోకి తీసుకుని ఊపే ముందు చిదానందం వికలాంగులకు చేస్తున్న సేవలను గురించి ప్రశంసించాడు. తర్వాత ఆయన జెండా ఊపడానికి ఒక్కడుగు ముందుకు వేశాడు. సరిగ్గా ఆ క్షణం కోసమే ఎదురుచూస్తున్న కార్తికేయ సుడిగాలిలా గవర్నర్ ముందుకొచ్చాడు. "ఆగండి సార్, ఆ లారీల్లో భారీ ఎత్తున మత్తుమందులున్నాయి. మీరు జెండా ఊపే ముందు వీటిని చెక్ చేసే అనుమతిని ప్రసాదించండి" ధైర్యంగా చెప్పాడు కార్తికేయ. అది విన్న వెంటనే గవర్నర్ షాక్ అయిపోయాడు. చిదానందానికి అప్పటికే ముచ్చమట్లు పోస్తున్నాయి. ముందు లారీలను చెక్ చేయడానికి గవర్నర్ అంగీకరించలేదు. అప్పటికే చిదానందం దురాఘాతాలను గురించి విని ఉన్న పత్రికా విలేకరులందరూ ముక్తకంఠంతో కార్తికేయకు అవకాశం ఇప్పించమని బ్రతిమలాడారు. అంతే, ఆ మరుక్షణం కార్తికేయ విజృంభించి లారీల్లోని ఫర్నిచర్ను కిందకు దింపించి చూశాడు. గుడ్డివాళ్లకు కర్రలు, కుంటివాళ్లకు చక్రాల కుర్చీలు, మత్తుమందు ప్యాకెట్లు కనిపించాయి. మత్తుమందును ఫర్నిచర్లో అమర్చిన తీరు చూసి గవర్నర్, పాత్రికేయులు అందరూ కొయ్యబారిపోయారు. ఫోటోగ్రాఫర్ల కెమెరాల ఫ్లాష్ వెలుగుతో ఆ ప్రాంతం నిండిపోయింది. చిదానందం మొహం మీద నిద్రచుక్కలేదు. అతడు వణికిపోతున్నాడు. పాత్రికేయులందరూ ముక్తకంఠంతో కార్తికేయను ప్రశంసిస్తుంటే అతను వాళ్లందర్నీ ఆగమని సైగ చేసి చకచక జీపు దగ్గరకు నడిచి అందులో కూర్చునున్న నయనతారను గవర్నర్ ముందుకు తీసుకొచ్చాడు. "సార్, ఈమె పేరు నయనతార. చాలా రోజుల క్రితం కిడ్నాప్కు గురైన సీనియర్ సీబీఐ ఆఫీసర్ యశ్వంత్ భార్య ఈమె. ఈ లారీలో ఫర్నిచర్ ముసుగులో మత్తుమందులు రవాణా అవుతున్నాయని చెప్పింది ఈమె. కనుక ఈ ఖ్యాతి మొత్తం ఈమెకే చెందుతుంది. నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి." హుందాగా నయనతారను అందరికీ పరిచయం చేశాడు కార్తికేయ. గవర్నర్, పాత్రికేయులందరూ నయనతారను అభినందనలతో ముంచెత్తారు. చిదానందన్ను అక్కడికక్కడే అరెస్టు చేశాడు కార్తికేయ. మరనాడు దినపత్రికలన్నీ నయనతారను గురించి పెద్ద ఎత్తున వార్తలు ప్రచురించాయి. చిదానందం కటకటాల వెనక్కి వెళ్ళిపోయాడు. "కంగ్రాచులేషన్స్." రమాకాంత్ నయనతారను అభినందించాడు. అతడు తరచూ నయనతారను కలుసుకుంటే తానెవరో చిదానందం మనుషులు గుర్తిస్తారని, రమాకాంత్ అవసరమైతేనే నయనతార వద్దకొస్తున్నాడు, మిగతా సమయమంతా అతను యశ్వంతును బంధించిన స్థావరాన్ని వెతకడం కోసం కేటాయిస్తున్నాడు.
ఒక ద్రోహి కటకటాల వెనక్కి వెళ్లాడు. వాళ్ళిద్దరికీ మహదానందంగా ఉంది. మరో ద్రోహి కరుణాకర్ బయటే ఉన్నాడు. అతడి నిజస్వరూపాన్ని ఎలా అయినా బయట పెట్టాలి. దాని గురించే వాళ్ళిద్దరూ మాట్లాడుతున్నారు. అంతలో బయట ఆడుకుంటున్న మనోజ్ రమాకాంతం చూసి లోపలికొచ్చాడు. అంజీ గబగబా వెళ్ళిపోయి టీవీ ఆన్ చేసింది. సమయం సరిగ్గా 7:30 అయింది. టీవీలో న్యూస్ రీడర్ వార్తలు చదవనారంభించింది. నిన్న ఉదయం మత్తు మందులు ఎగుమతి చేస్తున్న నేరానికి అరెస్టైన ప్రముఖ సంఘసేవకుడు శ్రీ చిదానందంను ఈరోజు 6 గంటలకు గౌరవంగా విడుదల చేశారు. న్యూస్ రీడర్ నోట్ నుంచి ఈ వార్త రాగానే నయనతార, రమాకాంత్ ఇద్దరూ ఉలికిపడ్డారు. శ్రీ చిదానందం గత కొన్ని సంవత్సరాలుగా దేశంలోని వికలాంగులకు ఉపయోగపడే వస్తువులు, ఫర్నిచర్ తయారు చేసి ఉచితంగా పంపిణీ చేస్తూ గొప్ప సంఘసేవకులుగా గుర్తింపబడ్డారు. అయితే ఆయన దగ్గర మేనేజర్గా పనిచేస్తున్న మణి అనే వ్యక్తి చిదానందం గొప్ప హృదయంతో చేస్తున్న సంఘసేవ తన స్వార్థం కోసం ఉపయోగించుకుంటూ చిదానందంకు తెలియకుండా ఫర్నిచర్లో డ్రగ్స్ అమర్చి ఇతర రాష్ట్రాల్లో వాటిని ఉపయోగించుకున్నట్టు మణి స్వయంగా అంగీకరించి పోలీసులకు లొంగిపోయాడు. శ్రీ చిదానందం భగవంతుడితో సమానమైన వ్యక్తి అని అతను పేర్కొన్నాడు. మణి తన నేరాన్ని అంగీకరించడంతో శ్రీ చిదానందం నిర్దోషని రుజువై ఆయన్ను సగౌరవంగా విడుదల చేశారు. తన సమక్షంలో ఇదంతా జరగడం శోచనీయమని గవర్నర్ పశ్చాత్తాపం ప్రకటించడమే కాక ఆయన చిదానందం సేవలను మనసారా మెచ్చుకున్నాడు. పోలీసు కస్టడీలోంచి బయటకు రాగానే శ్రీ చిదానందన్ను వేల మంది ఆయన అభిమానులు పూలమాలలతో ముంచెత్తారు. సిబిఐ డైరెక్టర్ కరుణాకర్ నేరం అంగీకరించిన మణితో చేతులు కలిపిన ఇతర విద్రోహుల కోసం అన్వేషిస్తున్నట్లు ప్రకటించారు. అతి త్వరలో డ్రగ్స్ ముఠాను సమూలంగా నాశనం చేయగలనని ఆయన ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించారు. న్యూస్ రీడర్ వార్తలు చదువుతోంది. నయనతార మనసంతా వికలంగా తయారైంది. రమాకాంత్ స్థాణువులా కూర్చుండిపోయాడు. ఆ గదిలో వాతావరణం పూర్తిగా వేడెక్కిపోయింది. చిదానందం తన ముఖ్యమైన అనుచరులు కరుణాకర్ డ్యాగర్లతో ఆ గదిలో సమావేశమై ఉన్నాడు. ముద్దు తండ్రి పక్కనే కూర్చునున్నాడు. చిన్నపామైన పెద్దకర్రతో కొట్టాలన్నారు. అందుకే నేను ఆ రోజే ఆ గుడిదాని నిలువున నరికేమని చెప్పాను. నువ్వు వినలేదు. నిన్ను చూసిన వెంటనే ఏం చెయ్యాలో నాకు తోచలేదు. చివరికి స్ఫురించింది ఒక అద్భుత ఉపాయం. వెంటనే మణిని పిలిపించి వాడి కుటుంబానికి 20 లక్షల రూపాయలిచ్చి వాడు పోలీసులు లొంగిపోయేలా చేశాను. ఈ ఆలోచన నాకు రాకపోతే నీ గతి ఏమయ్యేది చిదానందం? గంభీరంగా అన్నాడు సిబిఐ డైరెక్టర్ కరుణాకర్. ఇందులో విశేషమేముంది డైరెక్టర్? నువ్వు ఇలాంటి ఉపాయాలు ఆలోచిస్తావనే కదా నిన్ను పార్ట్నర్గా చేర్చుకున్నాను. చిదానందం కూలుగా నవ్వుతూ అన్నాడు. పార్ట్నరేనా? మంచి సమయంలో మంచి మాట చెప్పావు. నిన్ను ఇలాంటి అపాయాల నుంచి కాపాడుతూ నిన్ను కోట్లకు పడగలెత్తేలా చేస్తున్నా నాకు నువ్విస్తున్న వాటా ఏంటి? కేవలం 10% అంటూ ఒక్క క్షణమాగి చిదానందం మొహంలోకి చూశాడు కరుణాకర్. చిదానందం లోపల పాములా బొసకొడుతున్నాడు. కరుణాకర్ మీద అతడికి పీకలమునగా కోపం వచ్చింది. మరో సమయంలో అయితే చిదానందం కరుణాకర్ను చిత్రహింసలు పెట్టి చంపుండేవాడు. కానీ ఆ సమయంలో అలా చేయడం తనకే నష్టమని అతడికి తెలుసు. అందుకే అతడు చాలా కూలుగా ఉండిపోయాడు. అయితే నీకెంత వాటా కావాలో కోరుకో డైరెక్టరు. చిదానందం ఆనందం నటిస్తూ అడిగాడు. ఇక నుంచి మనం 50-50 పార్ట్నర్స్. మనం ఏది చేసినా నీకు సగం నాకు సగం. అదే మంచి అవకాశం అన్నట్టు చెప్పాడు కరుణాకర్. చిదానందం కళ్ళల్లో మిన్నాగులు నాట్యం చేస్తున్నాయి. అయినా అతడు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఓకే, అలాగే కాని కరుణాకర్, అసలు నేనే నీకు ఇద్దామనుకుంటున్నాను. నువ్వు నా మనసులో మాట అడిగావు. ఓకే డన్. చెయ్యెత్తి అభినందిస్తూ అన్నాడు చిదానందం. చిదానందం ఎవరినైనా చెయ్యెత్తి అభినందిస్తే ఆ చెయ్యి పడగెత్తిన పాము కన్నా భయానకం. కరుణాకర్ మాత్రం చిదానందంతో సమాన వాటాదారుడైపోయినందుకు పిచ్చి ఆనందంతో ఊగిపోసాగాడు. కోటాను కోట్ల కరెన్సీ నోట్లు అతని కళ్ళ ముందు నాట్యం చేస్తున్నాయి. ఓకే డైరెక్టరు, నువ్వు వెంటనే ఆ బస్టర్డ్ యశ్వంత్ దగ్గరకు వెళ్ళి వాణ్ణి చితకబాదు. ఆ గుడ్డిది నన్నంత అవమానం చేసినందుకు ఆ కసి వాడి మీద తీర్చుకో, వెళ్ళు చెప్పాడు చిదానందం. అలాగే చిదానందం అంటూ వెంటనే గదిలోంచి నిష్క్రమించాడు కరుణాకర్. డేగర్! చిదానందం స్వరం పాము బుసలా ఉంది. ఉలిక్కిపడ్డాడు డేగర్. చెప్పండి బాస్. ఈ రాత్రికే ఆ గుడిదాన్ని ఫినిష్ చేసే. అయితే అది హత్యలా ఉండకూడదు. దాన్ని దానింట్లోనే బంధించి ఇంటిని తగలబెట్టండి. అది మంటల్లో మలమలా మాడి చావాలి. వెళ్ళు, నీకు కావలసిన వాళ్ళని వెంటబెట్టుకుని వెళ్ళు అరిచాడు చిదానందం. డేగర్ వెంటనే లేచి బయటకు నడిచాడు. నయనతారను రేప్ చేసిన తర్వాతే కాల్చి చంపాలని మనసులో నిశ్చయించుకుని ముద్దు కూడా డేగర్ను అనుసరించాడు.
అప్పటి వరకు చాటుగా వాళ్ల మాటలను పూర్తిగా విన్న చిలక అదురుతున్న గుండెలతో అక్కడి నుంచి నిశ్శబ్దంగా తప్పుకున్న సంగతి ఏ ఒక్కరూ గమనించలేదు. అర్ధరాత్రి 12 గంటలు కావస్తోంది. తన మీద దాడి జరగబోతుందని అప్పటికే చిలక ద్వారా నయనతారకు తెలిసిపోయింది. ఆమె ఆ దాడిని ఎదుర్కోవడానికి మానసికంగా శారీరకంగా సిద్ధంగా ఉంది. శత్రువులను మొట్టుబెట్టడానికి ఆమె తనదైన పథకాన్ని సిద్ధం చేసుకుంది. రమాకాంత్ కూడా ఆమెకు తోడుగా ఉంటానన్నాడు, కానీ అందుకు ఆమె అంగీకరించలేదు. తను ఒంటరిగానే వాళ్లతో తలపడతానని ఆమె పొట్టుబట్టి మరీ అతన్ని పంపించేసింది. మనోజును కూడా అతడి వెంట వెళ్ళిపోమని చెప్పింది. నయనతార ఒంటరిగా శత్రువుల కోసం ఎదురుచూస్తూ కూర్చుంది. నల్లటి అంబాసిడర్ కారులో అక్కడకు చేరుకున్నారు డ్యాగర్, అతడి అనుచరులు. ముద్దు కూడా వాళ్ల వెంటున్నాడు. కారు ఆగగానే శత్రువులొచ్చారని నయనతార తెలుసుకుంది. ఆమె అప్పటికే మెయిన్లో ఫ్యూజులు తీసి హాల్లో ఒక మూలన నిల్చునుంది. ప్రధాన ద్వారం లోపల నుంచి గుళ్ళెం పెట్టకుండా దగ్గరకు వేసుంచింది. కారులోంచి ముందు డ్యాగర్ కిందకు దిగాడు. మిగతా అందరూ అతన్ని అనుసరించారు. ఇల్లంతా చీకటిగా ఉందేమిటి? ముద్దు నెమ్మదిగా అడిగాడు. బంగ్లా ఫీజు పోయిందేమో చూద్దాం అంటూ డ్యాగర్ ప్రధాన ద్వారం దగ్గరకు నడిచాడు. లోపల నుంచి తలుపు మూసుంటుంది అనుకుంటూ అతడు తలుపు నెట్టి చూశాడు. కిర్రుమని శబ్దం చేస్తూ తలుపు తెరుచుకుంది. ఎవరు? నయనతార కావాలని అడిగింది. తను లోపలున్నట్టు వాళ్లకు తెలియడం ఆమె పథకంలో మొదటి మెట్టు. నయనతార గొంతు వినిపించిందే తప్ప ఆమె ఎక్కడుందో వాళ్లకు కనిపించలేదు. అందరూ నెమ్మదిగా లోపలకు అడుగు పెట్టారు. అంతలో ఒళ్ళెందుకో జలదరించింది. ఘాటైన పెట్రోల్ వాసన అతడి ముక్కుపుటాలకు సోకింది. పెట్రోల్ వాసన ఎక్కడి వస్తోంది? డ్యాగర్ నెమ్మదిగా అడిగాడు. మన వెంట తెచ్చాం కదా. డ్యాగర్ అనుచరుడొకడు తన చేతిలో ఉన్న పెట్రోల్ టిన్ని పైకెత్తి చూపుతూ అన్నాడు. డ్యాగర్ తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు. వాళ్లు హాలు మధ్యకు చేరుకున్నారు. ఎవరు? మళ్ళీ అడిగింది నయనతార. ముద్దు మొరటగా సమాధానం చెప్పాడు. రావే, బయటకు రా. ఇవాళ నిన్ను పిచ్చిగా అనుభవించి చంపుతాను, రావే. ఒరే, ఇవాళ నీ మృత్యువే నిన్నిక్కడికి తీసుకొచ్చిందిరా. నేను నీ పాలిట మృత్యువునరా, నయనతార గర్జించింది. ముద్దు ఆమె స్వరం వచ్చిన వైపు వేగంగా కదిలాడు. చీకట్లో చేతులతో చకచకా వెతికాడు. అతడికి నయనతార కనిపించలేదు. అక్కడే గోడకు బిగించున్న స్పీకర్ కనిపించింది. డ్యాగర్ తన అనుచరులతో వేగంగా కదిలాడు. నయనతార జాగ్రత్తగా వింటోంది. అదే అడుగుల చప్పుడు, తన భర్తను కిడ్నాప్ చేసిన దొండగుల అడుగుల చప్పుడు. నయనతార హృదయం అగ్నిగుండంలా భగభగా మండిపోసాగింది. ఆ ఇంట్లో చీకట్లో వాళ్ళకేం కనిపించడం లేదు. కానీ నయనతారకు చీకటైనా వెలుగైనా ఒకటే. కేవలం ఈ ఒక్క అంశం మీదనే ఆమె ఆధారపడింది. అయితే 5 నిమిషాలు గడవకముందే డ్యాగర్ ఆమె ఎక్కడుందో కనిపెట్టాడు. అతడు ముందుకొచ్చి ఆమె భుజాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఆ పట్టునుంచి విడిపించుకోవడం మహామహా బలవంతులకే సాధ్యపడదు. కానీ నయనతార ఒకే ఒక్క విసురుతో డ్యాగర్ను విదిలించుకొట్టింది. ద్రోణాచార్య వద్ద నేర్చుకున్న విద్య ఆమెకప్పుడు ఉపయోగపడింది. ఆమె కొట్టిన దెబ్బకు డ్యాగర్ 5 అడుగుల దూరంలోకి వెళ్లిపడ్డాడు. ఆ షాక్లోంచి తేరుకోవడానికి డ్యాగర్కు 1 నిమిషం పట్టింది. దాన్ని మరో అవకాశంగా వినియోగించుకుని నయనతార మరోసారి డ్యాగర్ గుండెల మీద తన్నింది. డ్యాగర్ మరోసారి దబ్బున కింద పడ్డాడు. అతడి తల గోడ కొట్టుకుని దిమ్మెత్తిపోయింది. నయనతార అక్కడి నుంచి అపరకాళిలా ముందుకు కదిలింది. డ్యాగర్ అనుచరులు ముద్దు ఆమెను చుట్టుముట్టారు. నయనతార మెరుపు వేగంతో వాళ్లందర్నీ విదిలించుకొట్టి హాల్లోంచి బయటకొచ్చి బయట నుంచి తలుపులు గుళ్ళెం పెట్టేసింది. దాంతో నయనతారను బంధించడానికి వచ్చిన డ్యాగర్, అతడి అనుచరులు, ముద్దు వాళ్లే నయనతారింట్లో బందీలైపోయారు. తన బంగారు తల్లి మనోజ రక్తపు మడుగులో గిలగిలా తన్నుకుని చనిపోయిన దృశ్యం నయనతార మనోఫలకం మీద ప్రత్యక్షమైంది. అంతే, ఆ మరుక్షణం ఆమె కలకత్తా కళికలా గర్జిస్తూ అగ్గిపుల్లగీసి ఇంట్లోపలికి విసిరేసింది. అంతే, బొగ్గును అంటుకుంది పెట్రోల్. ఆమె అంతకుముందు ఇంట్లో గదులన్నింట్లోనూ పెట్రోల్ చల్లుంచింది. డ్యాగర్ముఠ ఆరతనాదాలు చేస్తూ ఇంట్లో అటు ఇటూ పరిగెడుతున్నారు. కానీ లాభమేమిటి? ఇంటి తలుపులన్నీ ముందుగానే బంధించుంచింది నయనతార. సరిగ్గా 1/2 గంటలో ఇంట్లో బంధింపబడిన నర్రూప రాక్షసులందరూ అగ్నికి ఆహుతైపోయారు. చిదానందం ఒంటరిగా కూర్చుని చదరంగం ఆడుతున్నాడు. అది అర్ధరాత్రి చదరంగం. ఆ పాటికి నయనతార భస్మీపాటలం అయిపోయింటుందని చిదానందం హృదయం ఆనందంతో చిందులేస్తుంటే ఒంటరి చదరంగంలో అతడు పదే పదే తనే గెలుస్తున్నాడు. అంతలో అక్కడ పక్కనే ఉన్న టెలిఫోన్ గణగణా మోగింది. చిదానందం రిసీవర్ అందుకొని చెవిదగ్గర పెట్టుకున్నాడు. ఒరే చిదానందం,
అవతల నుంచి నయనతార స్వరం భయంకరంగా వినిపించింది. ఓ, నువ్వింకా జీవించే ఉన్నావా? నిన్ను చంపే వరకు తప్పకుండా జీవించే ఉంటాన్రా. అంతేకాదు, ఈ ధర్మయుద్ధంలో అంతిమ విజయం నాదే. అందుకు నిదర్శనము తొలి అడుగులో నేనే విజయం సాధించాను. నువ్వా విజయమా? చిదానందం వెటకారంగా అన్నాడు. అవునరా, తొలి విజయం. కొద్దిసేపు నీ వెటకారాన్నపి నీ గుండెలు పగిలే వార్త చెబుతాను విను. నీ కుడిభుజం డేగర్, నీ ముద్దుల కొడుకు ముద్దు మంటల్లో మలమల మాడి చచ్చారు, వెళ్ళి చూసుకో అంటూనే విసురుగా ఫోన్ పెట్టేసింది నయనతార. మర్నాడు దినపత్రికలో నయనతార ఇంటి మీద దాడి చేసిన గుండాలు ఆరుగురు ఆహుతైపోయారన్న వార్త దినపత్రికల్లో ప్రముఖంగా వచ్చేయింది. వాళ్లెవరో తనకు తెలిసినా నయనతార మాత్రం మౌనంగా ఉండిపోయింది. జరిగిందేమిటో కార్తికేయకు తెలుసు. నయనతార సాహసం చేస్తుంటే అతడికి ఆశ్చర్యంగా ఉంది. శత్రువులు, అసలైన దేశద్రోహులు ఇద్దరు మిగులున్నారు, చిదానందం, కరుణాకర్. నయనతార వాళ్ళిద్దరి చావు కోసం ఎదురు చూస్తోంది. చిదానందం తల గిర్రున తిరిగిపోతోంది. ఒక ఆడది తన మీద పగ సాధించడం, ముఖ్యంగా తన ఒక్క గానుక కొడుకు ముద్దును మంటలకు ఆహుతి చేయడంతో అతడికి దాదాపు పిచ్చెక్కింది. చిదానందం ఆ రోజంతా ఆలోచించాడు. అతడి మస్తిష్కంలో ఒక భయానకమైన ఆలోచన పుట్టుకొచ్చింది. దాన్ని ఆచరణలో పెట్టడం కోసం అతడు బయలుదేరాడు. అది యశ్వంత్ను బంధించుంచిన రహస్య స్థావరం. చిదానందం సిబిఐ డైరెక్టర్ కరుణాకరాన్ని వెంటబెట్టుకుని ఆ స్థావరానికి చేరుకున్నాడు. అంతకుముందే చిదానందం యశ్వంత్ కాళ్లకు చేతులకు ఉన్న కట్లు ఊడదీంచుంచాడు. అతడు ఆడబోతున్న నాటకంలో అది ప్రారంభ ఘట్టం. యశ్వంతున్న గదిలోకి చిదానందం, కరుణాకర్ ఇద్దరూ ఒకేసారి అడుగుపెట్టారు. బంధవిముక్తుడే ఉన్న యశ్వంత్ కరుణాకరును చూడగానే పులిలా అతడి మీదకు లంఘించి అతడి మెడ పట్టుకున్నాడు. యశ్వంత్ కసికొద్దీ కరుణాకర్ గొంతు నులుముతున్నాడు. అయితే చాలా రోజులుగా బంధింపబడి సరైన ఆహారం లేకపోవడం వల్ల అతడికి శక్తి చాలడం లేదు. అయినా యశ్వంత్ ఉన్న శక్తినంతటినీ కూడదీసుకుని కరుణాకర్ గొంతు నులుముతున్నాడు. ఆ దృశ్యాన్ని చూసి చిదానందం ఒకసారి వికటంగా నవ్వాడు. ఆ మరుక్షణం జేబులోంచి కెమెరా తీసి ఫోటో తీశాడు. తర్వాత రివాల్వర్ తీసి కరుణాకరకు గురిపెట్టాడు. నేటితో మీ ఇద్దరి పని ఆకలు, నీకు నా వ్యాపారంలో సగం వాటా కావాలా? చూడు నిన్నేం చేస్తాను అంటూనే అతన్ని షూట్ చేశాడు చిదానందం. ఒకసారి కాదు, 6 సార్లు. తర్వాత రివాల్వర్ నీట్గా తుడిచి యశ్వంత్ మీదకు గిరాటేశాడు. ఒరే యశ్వంత్, సిబిఐ డైరెక్టర్ను చంపినందుకు కోర్టు నీకు ఉరిశిక్ష విధిస్తుంది. ఒకే దెబ్బకు 2 పెట్టలు. కథం చిదానందం అంటే ఏంటో ఇప్పటికైనా తెలుసుకోండ్రా. నీ పెళ్ళం ఆ గుడ్డిముండ, ఇక త్వరలో విధవముండ అయిపోతుందిరా, నాకు కావలసిందదే అని పశువులా అరుస్తూ ఆ గదిలోంచి వెళ్ళిపోయాడు. మరునాడు దినపత్రికల్లో వార్త చూసి నగరమంతా ఆశ్చర్యంలో మునిగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ, నేర పరిశోధన శాఖలు అన్నీ దాదాపు కొయ్యబారిపోయాయి. సిబిఐ డైరెక్టర్ను హత్య చేసిన సిబిఐ ఆఫీసర్, అదే ప్రతి దినపత్రికలో ప్రధానమైన శీర్షిక. కొద్ది రోజులుగా కిడ్నాప్కు గురైనట్టు చెప్పబడుతున్న సిబిఐ ఆఫీసర్ యశ్వంత్ వాస్తవానికి ఒక డ్రగ్ స్మగ్లర్. అతడి నిజస్వరూపం బయటపడుతుందని అనుమానం రాగానే అతడు కిడ్నాప్ డ్రామా ఆడాడు. నిజాయితీపరుడైన సిబిఐ డైరెక్టర్ శ్రీ కరుణాకర్ డిపార్ట్మెంటుకు దేశానికి ద్రోహం తలపెట్టిన యశ్వంత్ రహస్య స్థావరాన్ని కనుగొని దాడి చేశాడు. అయితే ఆ దాడిలో యశ్వంత్ డైరెక్టర్ కరుణాకరను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపాడు. అంతకు కొద్ది రోజుల ముందు డ్రగ్ స్మగ్లింగ్ నేరం కింద అరెస్టైన మణి తన ముఠాకు బాస్ యశ్వంతేనని ఈరోజు అసలు రహస్యాన్ని బయటపెట్టాడు. యశ్వంత్ ఒక ప్రమాదకరమైన మత్తుమందు వ్యాపారి. అతడే రకరకాల స్థావరాల ద్వారా దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తూ దేశద్రోహానికి తలపడ్డాడు. సమస్త సాక్ష్యాధారాలతో అతడిని రేపు కోర్టులో ప్రవేశపెడుతున్నారు. కోర్టు అతడికి ఖచ్చితంగా ఉరిశిక్ష విధిస్తుందని అందరూ భావిస్తున్నారు. దినపత్రికల్లో వార్త చదువుకుని నయనతార కుప్పకూలిపోయింది. ఆమె ఆశలన్నీ అడియాసలైపోయాయి. చిదానందంతో యుద్ధంలో తను ఓడిపోయానని నిర్ధారించుకుంది నయనతార. అప్పుడు ధైర్యంగా నిలబడింది రమాకాంత్ ఒక్కడే. అతడు నయనతారకు పూర్తిగా అండగా ఉన్నాడు. పూర్తిగా నిస్పృహలో మునుగున్న నయనతారకు అతడు చక్కటి శుభవార్త చెప్పాడు. అదేంటంటే యశ్వంత్ను పోలీసులు అరెస్టు చేసినా యశ్వంత్ చిదానందంకు వ్యతిరేకంగా సంపాదించిన సాక్ష్యాధారాల ఫైలు ఇంకా భద్రంగా ఉంది. దాన్ని ఎక్కడో దాచుంటాడు. అది బయటకొస్తే అసలు నాటకం మొత్తం బయటపడుతుందని చెప్పాడు రమాకాంత్. అదే రోజు అతడు తాను జీవించే ఉన్నానన్న నిజాన్ని డిపార్ట్మెంటుకు తెలియజేసి యశ్వంత్ను కలుసుకుని అనుమతి సంపాదించాడు. అయితే అక్కడ కూడా అతడి ఆశ నిరాశ అయిపోయింది. యశ్వంత్ తను సేకరించిన సాక్ష్యాధారాలను ఒక మైక్రోఫిల్మ్లోకి ఎక్కించి
దాన్ని పాపాడుకునే బొమ్మలో పెట్టాడు. ఆ బొమ్మ యశ్వంత్ ఇంట్లో ఉంది. యశ్వంత్ ఇల్లు ఏనాడో అగ్నికి ఆహుతి అయిపోయింది. ఇక ఎవరూ చేయగలిగింది ఏమీ లేదు. యశ్వంత్కు ఉరిశిక్ష తప్పదు. మరనాడు కోర్టు యశ్వంత్కు ఉరిశిక్ష విధించబోతోంది. అంతకు ముందు రోజు వరకు విషాదంలో మునిగిపోయిన నయనతార ఆ రోజు ఉదయాన్నే ఒక నిర్ణయానికొచ్చింది. ఆమె నిర్ణయం విని రమాకాంత్ అదిరిపడ్డాడు. ఎవరాపినా నయనతార ఆగదని అతడికి తెలుసు. దాంతో అతడు ఆమెతో సహకరించడానికి అంగీకరించాడు. మనోజ్ అలుముకుంటున్న భయానకమైన పరిస్థితుల మధ్య నలిగిపోతున్నాడు. అతడి పసిహృదయం విషాదాన్ని మోయలేక కుంగిపోతోంది. నోరులేని అంజీకి జరుగుతున్నదేమిటో అర్థం కాకపోయినా అందరూ విషాదంలో ఉన్న సంగతి అది కూడా గ్రహించింది. కోర్టు హాలు కిక్కిరిసిపోయింది. ఆ రోజు జడ్జి యశ్వంత్కు ఉరిశిక్ష విధిస్తూ తీర్పిస్తాడని అందరికీ తెలుసు. అయినా అందరూ ఆ తీర్పు జడ్జి నోట వెంట వినాలని ఆతృతతో ఎదురుచూస్తున్నారు. అందరూ యశ్వంత్ గురించే గుసగుసగా చెప్పుకుంటున్నారు. అంతలో కోర్టు గడియారం 10 గంటలు కొట్టింది. జడ్జి ధర్మారావు వచ్చి ధర్మసింహాసనం మీద కూర్చున్నాడు. కోర్టు గుమస్తా అతడి ముందు యశ్వంత్ కేసు ఫైల్ ఉంచాడు. జడ్జి ఫైలు తెరవబోతూ ధర్మసింహాసనం పక్కనే ఉన్న న్యాయదేవత విగ్రహం వైపు చూశాడు. ఎందుకో న్యాయదేవత విగ్రహం రోజూ కన్నా కొంచెం పెద్ద సైజులో ఉన్నట్టనిపించింది. పైగా ఆ రోజు ఎవరో న్యాయదేవతకు నిజమైన శ్వేతవస్త్రాలు కట్టారు. అదీగాక న్యాయదేవత చేతిలో ఉన్న ఖడ్గం రోజూ కన్నా ఆ రోజు ఎందుకో ధగధగా మెరిసిపోతోంది. జడ్జి ఇదంతా ఏంటని గుమస్తాని అడగాలనుకున్నాడు. కానీ అంతలో పోలీసులు యశ్వంత్ను కోర్టులోకి తీసుకొచ్చారు. దాంతో కోర్టులో కలకలం చెలరేగింది. జడ్జి దృష్టి మళ్లీ కేసు ఫైల్ వైపు మళ్లింది. కోర్టులో జరిగిన వాదోపవాదాల్లో మరోసారి యశ్వంత్ చేసిన నేరాలన్నీ అందరి దృష్టికి వచ్చాయి. జడ్జి తీర్పు చెప్పడం కోసం జడ్జిమెంటు కాగితాలను ముందుకు తీసుకున్నాడు. జడ్జి తీర్పు చదవబోతుండగా చిదానందం కోర్టు హాల్లో కడుగుపెట్టాడు. జడ్జి తీర్పు పాఠం పూర్తిగా వినాలని అతడు స్వయంగా కోర్టుకొచ్చాడు. చిదానందం ఒక్కో అడుగు ప్రేక్షకుల గ్యాలరీ వైపు వేస్తున్నాడు. అతడు 4 అడుగులు వేశాడు. ధర్మసింహాసనం పక్కనే ఉన్న న్యాయదేవత హఠాత్తుగా కదిలి ధర్మపీఠం మీద నుంచి కిందకు దూకింది. తీర్పు చదవబోతున్న జడ్జి అది చూసి ఆశ్చర్యంతో కొయ్యబారిపోయాడు. అది గమనించిన జనం ముందు ఆశ్చర్యపోయారు, తర్వాత భయపడ్డారు. ఆ తర్వాత అందరూ కోర్టు హాల్లోంచి పారిపోసాగారు. రమాకాంత్కు కోర్టులో ఏం జరగబోతుందో తెలుసు. తన భర్తకు ఉరిశిక్ష విధిస్తారని తెలుసుకున్న నయనతార తీర్పు చెప్పే రోజు న్యాయదేవతగా కోర్టుకు వెళ్లి కోర్టులోనే చిదానందాన్ని వధించాలని నిర్ణయించుకుంది. చిదానందాన్ని చంపి అక్కడే తను కూడా చనిపోతుంది. అదే ఆమె నిర్ణయం. అందుకోసం అతి కష్టం మీద నయనతారను న్యాయదేవత విగ్రహంలా తయారు చేశాడు రమాకాంత్. ఉదయాన్నే ఆమెను కోర్టుకు తీసుకువెళ్లి వాచ్మెన్ని మభ్యపెట్టి ఆమెను ధర్మపీఠం మీద నిలబెట్టాడు. అక్కడున్న విగ్రహాన్ని జాగ్రత్తగా వ్యాన్లో తనింటికి తరలించాడు. నయనతార తన ఆశయ సాధన కోసం న్యాయదేవతగా అవతరించింది. అది భారతీయ కోర్టులోనే కాదు, ప్రపంచ న్యాయస్థానాల చరిత్రలోనే అపూర్వమైన ఘట్టం. ఆ రోజు బేబీ పుట్టినరోజు. మనోజ్ బేబీని తలుచుకుని ఏడవసాగాడు. రమాకాంత్ అతన్ని ఓదార్చాలని చూశాడు. మనోజ్ తనను వెంటనే బేబీ సమాధి దగ్గరకు తీసుకెళ్లమన్నాడు. మనోజ్, రమాకాంత్, అంజీ 3 బేబీ సమాధి వద్దకు చేరుకున్నారు. మనోజ్ సమాధి మీద గులాబీ పూలుంచి సమాధిని ముద్దు పెట్టుకున్నాడు. ఆ దృశ్యం చూసిన వెంటనే అంజీ బేబీ సమాధి ముందున్న చెట్టు మీదకెక్కి చెట్టు మీదుంచిన ఒక బొమ్మను తీసుకొచ్చి బేబీ సమాధి మీద పెట్టింది. ఆ బొమ్మను చూడగానే రమాకాంత్ ఉలికిపాటుతో దాన్ని అందుకున్నాడు. ఆ బొమ్మ అడుగునున్న మూత తీసి చూశాడు. అందులోంచి బయటకొచ్చింది మైక్రోఫిలిం. చిదానందంకు కరుణాకర్కు వ్యతిరేకంగా యశ్వంత్ సంపాదించిన సాక్ష్యాధారాలన్నీ ఆ మైక్రోఫిల్మ్లో ఉన్నాయి. అంజీకి బేబంటే ఎనలేనిష్టం. అందుకే బేబీ చనిపోయిన తర్వాత ఒకరోజు బేబీకి ఇష్టమైన బొమ్మను తెచ్చి బేబీ సమాధికి ఎదురుగా ఉన్న చెట్టు కొమ్మల మధ్య దాచుంచింది. నోరులేని జంతువు కేవలం ఒక చర్య ద్వారా తన యజమాని కుటుంబానికి ఎనలేని సేవ చేసింది. రమాకాంత్ ఉప్పొంగిపోయాడు. అంజిని మనోజును వెంటబెట్టుకుని మైక్రోఫిలింతో సహా అతడు కోర్టు దిశగా పరిగెత్తసాగాడు. కోర్టు హాల్లో ఏం జరుగుతుందో తెలుసుకునేలోగానే నయనతార చిదానందం కూర్చున్న చోటుకొచ్చింది. జనంతో పాటు చిదానందం కూడా భయంతో బయటకు నడవబోయాడు. అతడు 4 అడుగులు వేశాడు. అంతే, నయనతార చేతిలోని ఖడ్గం మెరుపులా అతడి కాళ్ళం తాకింది. చిదానందం మొదలు నరికిన చెట్టులా కుప్పకూలిపోయాడు.
ఆ మరుక్షణం నయనతార తన చేతిలోని ఖడ్గాని చిదానందం గుండెల్లోకి దించింది. అందరితో పాటు జడ్జి కూడా కొయ్యబారిపోయి చూస్తున్నాడు. నయనతార రక్తం కారుతున్న ఖడ్గాని అలాగే చేతిలో పట్టుకుని నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లి బోన్లో నిల్చుంది. న్యాయదేవత బోనెక్కింది. యువర్ ఆనర్, ఇప్పుడు మీరు నాకేం శిక్ష విధించాలా అని ఆలోచిస్తున్నట్టున్నారు. మీరు ఒక నిర్ణయం తీసుకునే ముందు నా మాటల మొత్తం వినవలసిందిగా కోరుతున్నాను. నేనొక పుట్టు అందురాల్ని, ఎన్నో కష్టాలు పడి పెరిగి పెద్దదానయ్యాను. నాకు కళ్ళివ్వకుండా అన్యాయం చేసిన దేవుడు నాకు కళ్ళు కంటే ప్రాణప్రదమైన యశ్వంతును నాకు ప్రదానం చేశాడు. నా భర్త ఒక నిజాయితీపరుడైన సిబిఐ ఆఫీసర్, దేశభక్తుడు. దుర్మార్గుడు ద్రోహి అయిన కరుణాకర్కు వ్యతిరేకంగా, రాక్షసుడు చిదానందంకు వ్యతిరేకంగా నా భర్త సాక్ష్యాలు సంపాదించాడు. అది తెలుసుకున్న ఆ దుర్మార్గులు నా భర్తను కిడ్నాప్ చేసి నా కూతుర్ని నిర్దాక్షిణ్యంగా చంపారు. నేను ఆ రోజు మీ సమక్షంలోనే ఆ దుర్మార్గుల్లో కొందరిని గుర్తించాను. అయినా నాకు కళ్ళు లేవని, నా సాక్ష్యం పనికిరాదని మీరు నన్ను తిరస్కరించారు. ఆ దుర్మార్గులు తర్వాత పరమవీర చక్ర అవార్డు గ్రహీతైన నా మామగారిని చంపారు. నేను న్యాయం కోసం కోర్టు చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ పిచ్చిదానిలా తిరిగాను. అయినా ఏ ఒక్కరూ నా భర్త జాడ తెలియజేయలేకపోయారు. ఆ రాక్షసులు నన్ను ఇంట్లో పెట్టి కాల్చి చంపాలని అర్ధరాత్రి దాడి చేశారు. నన్ను వాళ్ళు చంపలేదు. నా కూతుర్ని చంపిన చోటే నేను ఆ రాక్షసులను మంటల్లో మార్చి బూడిద చేశాను. ఇదంతా నేనెందుకు చేశాను? పగ, ద్రోహుల మీద పగ. నా కూతుర్ని చంపినందుకే కాదు, నా భర్తను అపహరించినందుకే కాదు, ఈ దేశానికే వాళ్లు ద్రోహం తలపెడుతున్నారు. ఈ దేశపు స్త్రీగా నేను నా దేశాన్ని కాపాడుకుంటూ నా పశు కుంకుమలు నేను కాపాడుకోవాలి. నేను తలపెట్టిన మహాయజ్ఞం ఆఖరి క్షణంలో ధ్వంసమైపోతున్నట్టనిపించింది. ఆ రాక్షసుడు నా భర్త మీద అన్యాయమైన అపనిందలు మోపి ద్రోహిగా నిరూపించి ఉరిశిక్ష పడేలా చేశాడు. ఇంకా నేను మౌనంగా ఉండిపోగలనా? నా మాంగల్యాన్ని పోగొట్టుకుని నేనుండగలనా? అది ఒక బతుకేనా? అందుకే నేను న్యాయదేవతగా అవతరించి ఆ ద్రోహి చిదానందాన్ని న్యాయస్థానంలో వధించాను. తన మాంగల్యాన్ని కాపాడుకోవడం కోసం ఒక భారత స్త్రీ చేసిన సాహసమిది. తన నుదుట సింధూరం కాలిపోకుండా, రాలిపోకుండా ఉండడం కోసం ఒక భారతనారి చేసిన మహాయజ్ఞమిది. నేను ద్రోహులందర్నీ వధించాను. ఇక ఇప్పుడు మీరు నా భర్తతో పాటు నాకు కూడా ఉరిశిక్ష విధించండి. నయనతార స్వరం మృదంగల్లా ధ్వనించింది. ఒక్క నిమిషం నిశ్శబ్దం తర్వాత జడ్జి పెదవిప్పి ఏదో పలకబోయాడు. సరిగ్గా అప్పుడు ప్రవేశించారు మనోజ్, రమాకాంత్. వాళ్ల దగ్గరున్న మైక్రోఫిల్మ్ చూసి జడ్జి కొయ్యబారిపోయాడు. 2 గంటల విరామం తర్వాత ఆయన తన తీర్పు వినిపించాడు. నయనతార లాంటి స్త్రీలు సమస్త ప్రపంచ స్త్రీలకే తలమానికం. ముఖ్యంగా ఆమె భారత స్త్రీ అయినందుకు నేనెంతో గర్విస్తున్నాను. ఒక పురుషుడు ఇలాంటి నేరం చేసుంటే భారత శిక్షాస్మృతిలో శిక్షుంది. కానీ ఒక స్త్రీ తన మాంగల్యాన్ని, తన నుదుట సింధూరాన్ని కాపాడుకోవడం కోసం ఎంతటి మరణహోమం చేసినా అది నేరం కాదని నేను విశ్వసిస్తున్నాను. భారతీయ శిక్షాస్మృతిలోనే అరుదైన ఈ కేసులో నయనతార పూర్తిగా నిర్దోషిగా భావిస్తూ ఆమెను, ఆమె భర్తను సకల గౌరవ మర్యాదలతో విడుదల చేస్తున్నాను. భారతీయ న్యాయస్థానాల చరిత్రలో నయనతార ఒక ధ్రువతార. స్త్రీ సాహసానికి ఆమె ఒక సజీవ ఉదాహరణ. మనమందరం నయనతారలాంటి వారు ఇంకా ఇంకా జన్మించాలని ఆశిద్దాం, ఆహ్వానిద్దాం. ఇంతటితో నేత్రధనస్సు అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.